ఫీచర్ లేదు, చాలా ప్రైవేట్ కంపెనీలలో మాత్రమే తోముతున్నారు వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలో కార్ఖానాలు లాగా తయారైంది, పని చేయించుతున్నారు, నేర్పుతున్నారు. గవర్నమెంట్ దగ్గర నేర్చుకోరు, ఒక ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ వీళ్ళ ట్రైనింగ్లన్నీ కూడా. దాంతో ఇది జస్ట్ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన కార్యక్రమం లాగా నడిచిపోతుంది అంతే. ప్రభుత్వ ఉద్యోగాల కాకపోతే ప్రభుత్వ ఉద్యోగాలలో సంపాదన కంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో సంపాదన ఎక్కువ. శాలరీస్ ఇక్కడ ఒక టీచర్కి ఇచ్చే జీతం ఇప్పుడు ఇస్తున్నారు, కానీ దీనికంటే అక్కడ ఎప్పుడో జీతాలు ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు పెంచారు జీతాలు, అక్కడ జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఉద్యోగి మీరు చెప్పినట్టు భద్రత ఫీల్ అయ్యేది ప్రభుత్వ ఉద్యోగం, కానీ ఎంతమందికి ఇస్తారు ఏ దేశమైనా సరే? 1% ప్రభుత్వ ఉద్యోగులు ఉంటేనే ఆ దేశం మీద విపరీతమైన భారం. అట్లాంటిది ఇక్కడ మనకి చాలా ఎక్కువ ఉంది ఉద్యోగులు అనేది. ఇంకా ఎక్కువ ఇవ్వాలి అంటే ఒకటే, మిగతా అన్నీ మానే సుట్టి జీతాలు వేయాలి మనకి. అది అంటే ఇంకా సంక్షేమాలు ఇవన్నీ మానేసేయాలి. ఇప్పుడు వాళ్ళకి 70,000 కోట్లు అయింది, ఇంకో 10,000 మందిని చేరుస్తారు. ఇప్పుడు 10,000 మంది పర్మనెంట్ చేస్తున్నారు. ఇప్పుడు దాని లెక్క ప్రకారం చూస్తే ఇంకో 10,000 కోట్లు ఎక్కువ అవుతుంది ఏడాదికి వాళ్ళకి పర్మనెంట్ చేశాక. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ అన్నారు కదా, ఇంకో 10,000 కోట్లు ఎక్కువ అవుతుంది, అంటే 80,000 కోట్లు. అంటే ఈ దగ్గర 10,000 కోట్లు మిగిలితే ఆ 10,000 కోట్ల రూపాయలు ఖర్చులు వెళ్ళిపోతాయి కదా. కానీ ఒకప్పుడు లేని ఈ పరిస్థితిని ఇప్పుడు రావడానికి కారణం ఎందుకంటే, ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని 50 నుంచి 70 లక్షల దాకా ఏదో ఇస్తారు అంటారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి అది ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది అంటే, ఉచితాలు ఆ స్థాయిలో పెంచేసి సంక్షేమాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్లిపోయి ఇప్పుడు నేను వస్తే ఇన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేని పరిస్థితి ఒక పవన్ కళ్యాణ్